ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ డ్రా కావడంతో టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కీలక పాయింట్లు కోల్పోయింది క్వీన్స్ పార్క్ ఓవెల్లో భారత్ వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో వాన కారణంగా ఫలితం లేకుండా పోయింది భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు సోమవారం ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు పలుమార్లు వర్షం మళ్లీ మళ్లీ రావడం చివరికి అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో తొలి టెస్టు గెలిచిన భారత్ సిరీస్ ను ఒకటి సున్నాతో సొంతం చేసుకుంది అయితే ఐదవ రోజు కనీసం రెండు సేషన్ల పాటు మ్యాచ్ జరిగినా ఫలితం దక్కేదేమోనని మ్యాచ్ రద్దు అనంతరం రోహిత్ శర్మ అన్నాడు విండీస్ వారి స్వదేశంలోనే మేము మంచి ప్రదర్శనతో దూసుకుపోయాం దురదృష్టవశాత్తు ఈ రోజు రెండవ టెస్ట్ విజయాన్ని పొందలేకపోయాము మేము ఈ మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం ఉండేది కానీ వర్షం తుది నిర్ణయం తీసుకుంది విండీస్ కు ఓటమిని మాకు గెలుపును దూరం చేసింది చివరి రోజు బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టం అందుకే గెలుపుపై మాకు ఎంతో ధీమాగా ఉండేది కనీసం రెండు సేషన్ల పాటు మ్యాచ్ జరిగినా బాగుండేది రోజు మొత్తం ఆట జరగపోవడం మా దురదృష్టమే ఇకపోతే సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు బౌలింగ్ లో మాకు మెయిన్ వర్షన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు రోహిత్ శర్మ పొగడ్తల వర్షం గురిపించాడు అలాగే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లో మంచి ఫినిషింగ్ ఇచ్చే బ్యాట్స్మెన్ గా ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు కావాలి చివరి ఇన్నింగ్స్ లో అతను చేసిన హాఫ్ సెంచరీ మనం చూశాం అందుకే ఆ స్థానంలో పత్తు మాదిరే బ్యాటింగ్ చేస్తున్నాడు ఇషాన్ కిషాన్ అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు